హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీ అది బాగున్నాం ఫ్రెండ్స్, మీ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా అనేది ఈరోజైతే ఇంట్లోనే తయారు చేసుకుందాం అండి. సింపుల్గా ఈజీ వేలో చేసుకుందాం. ఎంత స్పాంజీగా అంత నైస్గా రావాలంటే ఏం చేయాలని అడిగితే, తయారు చేసే విధానం అయితే పూర్తి వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు లేటు, వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం పదండి. మరి అర కేజీ మైదా పిండి తీసుకున్నాను, సాల్ట్ తగినంత సాల్ట్ ఉండాలి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఉండాలి. ఇది వంట సాల్ట్ అండి. అలాగే అర కేజీ మైదా పిండికి ఒక పావు కేజీ వరకు పెరుగు ఉండాలి, ఒక 100 గ్రాములు ఆయిల్. ఇప్పుడు కలిపే విధానం చూద్దాం అండి. ఇలాంటిది ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్ తీసుకొని అందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అందులోకే జీలకర్ర కూడా వేసుకోవాలి, వంట సోడా, తగినంత సాల్ట్, రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి. రెండు కూడా మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి క్వాంటిటీకి సరిపడేంత వాటర్, కొద్దిగా వాటర్ వేసుకొని జల్లించుకొని రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క 1/2 కేజీ మైదా పిండి కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొద్ది నీళ్ళు పడతాయి. మనకి పిండి నానేలోపు చట్నీ అయితే తయారు చేసుకుందాం అండి. మనకి మైసూర్ బోండాకి పప్పు చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా, దీనికి పల్లి చట్నీ తయారు చేసుకుందాం. పచ్చిమిర్చి తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ లోపు మనకి పల్లీలు ఉన్నాయి కదండి, ఈ పల్లీలు కూడా పూర్తిగా వేపుకొని ఇలాగా పై పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తారు కదా పచ్చిమిర్చి మనకు పూర్తిగా బాయిల్డ్ అయిపోయి మెత్తగా అయిపోయాయి కదా, అట్లా చట్నీ టైప్. ఒక 1/2 కప్ వరకు పల్లీలు తీసుకున్నాం, ఇలా ఫ్రై చేసుకున్నాము, మీద పొట్టు అంతా తీసుకున్నాం. అలాగే ఒక 1/2 కప్ వరకు పొట్టనాల పప్పు అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి ఉందండి, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ మూడు కూడా కలిపి మిక్సీ పెట్టుకుందాం. తగినంత సాల్ట్ మిక్సీ పెట్టేసుకుందాం. సరే కదా, మనం మిక్సీ పెట్టేసుకున్న ఈ యొక్క పప్పు చట్నీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం తగినంత ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అయితే మేము వేసుకోవట్లేదండి, మాకు ఆవాలు ఎక్కువ ఇష్టం ఉండదు. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఏంటికో నాకు పప్పుసార్లు కానీ మిగతా ఇంట్లో జర ఆవాలు ఇష్టం ఉండదు. అలాగే లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు వేసుకున్న వెంటనే మనం దించేసుకొని పోపులో పప్పులు వేసుకునే పోపు చట్నీలో పోపు వేసడమే. చట్నీ అయితే రెడీ, కారంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండా వేసుకుందాం. ఇవన్నీ పిండి మేము పెట్టయితే అరగంట చెప్పాం కానీ ఇంకా అంతకంటే పైన అయిపోయింది, గంట పైన అయిపోయింది. చెయ్యి అయితే తడి చేసుకున్న తర్వాత ఈ మూడేళ్ళు ఉన్నాయి కదండి, ఈ మూడేళ్ళతో ఇలా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఏదో నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు బోండాలు తీస్తున్నానండి. ఇప్పుడు నైస్గా నాసుకు వస్తున్నాయి కదండి. జస్ట్ మనం ఒక్కసారి వేసుకుంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇంట్లోనైతే.
చిన్న కుటుంబం అయితే అవసరం లేదు, కానీ పెద్ద కుటుంబం ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా సింపుల్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి అంత అంతవరకు మైదా ఎక్కువ యూజ్ చేయము. ఇలాగా ఆయిల్ సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకుంటే వేయగానే కలర్ వచ్చేస్తాయి. కలర్ వచ్చేస్తే బాగా వేయగా అనుకుంటాం, కానీ లోపల ఆగదు. లోపల గుల్లగుల్లగా ఉండదు, ముద్దగా ఉంటుంది లోపల. దానివల్ల తినబుద్ది ఏది ఒకటి ఇష్టం, ఒకటి బెస్ట్ అన్నట్టు మనం నచ్చిన చేసుకో. అందరికీ రాదు కదండి చేతి కూడా. ముగ్గులు వంట ఆవిడ చేయడం మనిషి నా చేత చేస్తుంది, ఇంక ఎలా ఉంటుందండి. ఎప్పుడు అలవాటు లేనివన్నీ కొత్తగా చేస్తున్నాను. రాదు నేను జారదు, అందరికీ జారదు కదండి. కొంతమంది జారుతుంది, కొంతమంది జారదు. ఫస్ట్ ఒకసారి ట్రై చేసిన అప్పుడు రాలేదు. చూడండి మంచి కలర్ వచ్చాయి మనకి, బజ్జీ కలర్ అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకుందాం. మరి చెయ్యి చిన్నదోళ్ళ. మనకి ఫైనల్ వాయు కూడా రెడీ అయిపోయిందండి. నైస్గా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వీటిని మనం ఇది చేసుకుందామండి. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీకి మరి ఇంటిలో పాది సింపుల్గా ఇది ఎంత, అరకేజీ ప్యాకెట్ 50 రూపాయలండి, 40 రూపాయలు ఎంతో. ఈ అన్ని కలిపితే ఒక మినిమం అయినా ఒక 50 రూపాయలు తోటి రీడ్ అయిపోయింది. 5 సరిపడే టిఫిన్ ఉప్పు చట్నీ. ఇందులో రెండో ఆయి వేసేప్పుడు కొద్దిగా మిరపకాయలు వేసానండి, పచ్చిమిర్చి. ఇందులో పల్లి కూడా వేసుకోవచ్చు.